హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం రాజమండ్రి టు భద్రాచలం పాపికొండల బోట్ జర్నీ మరియు పాపికొండల్లో నైట్ స్టే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియోలో రాజమండ్రి మరియు భద్రాచలం నుంచి పాపికొండలు ఎలా సందర్శించాలి, ఎన్ని రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, బడ్జెట్ ఎంత అవుతుంది అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో చివరిలో పాపికొండలతో మారేడుమిల్లి కలిపి ఎలా సందర్శించవచ్చో తెలుసుకుందాం. నేను 2 డే పాపికొండల ట్రిప్కి వెళ్తున్నాను. మొదటి రోజు రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్ళి పాపికొండల్లో నైట్ స్టే చేసి తరువాతి రోజు పాపికొండల నుంచి భద్రాచలం వెళ్తాను. ముందు నేను ఎలా వెళ్తున్నానో డీటెయిల్డ్ గా చూడండి. పాపికొండల ట్రిప్ ఎలా బుక్ చేసుకున్నాను, రాజమండ్రి నుంచి బోటింగ్ పాయింట్ ఎలా వెళ్ళాలి, బోట్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, బోటు ప్రయాణంలో మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటి, బోట్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, పాపికొండల్లో నైట్ స్టే ఎలా ఉంటుంది, భద్రాచలం వెళ్లాలంటే బోట్ ఎక్కడ చేంజ్ అవ్వాలి, భద్రాచలం బోట్ ఎక్కడ వరకు వెళ్తుంది, ఆ ప్రదేశం నుంచి భద్రాచలం ఎలా చేరుకోవాలి, ఇలా రాజమండ్రి నుంచి భద్రాచలం విత్ పాపికొండలు నైట్ స్టే జర్నీని పూర్తిగా చూడండి. వీడియో చివరిలో మీకు క్లారిటీగా పాపికొండల ట్రిప్ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, వాటి టైమింగ్స్ ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి అనేది డీటెయిల్డ్గా వివరిస్తాను. పొద్దున్నే రాజమండ్రిలో బయలుదేరి తిరిగి రాత్రికల్లా రాజమండ్రి చేరుకుంటే ప్రైజ్ ఎంత, దాని టైమింగ్స్ ఏంటి, పొద్దున్నే భద్రాచలంలో బయలుదేరి తిరిగి రాత్రికల్లా భద్రాచలం చేరుకుంటే దాని ప్రైజ్ ఎంత, టైమింగ్స్ ఏంటి, పొద్దున్నే రాజమండ్రిలో బయలుదేరి రాత్రికల్లా భద్రాచలం చేరుకుంటే దాని ప్రైజ్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, పొద్దున్నే రాజమండ్రిలో బయలుదేరి రాత్రి పాపికొండల్లో నైట్ స్టే చేసి తరువాతి రోజు పాపికొండల నుంచి భద్రాచలం లేదా రాజమండ్రి చేరుకుంటే ప్రైజ్ ఎంత. వీడియో చూశాక మీకు ఒక ఐడియా వస్తుంది. వీడియో చివరిలో వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. పాపికొండల ట్రిప్ కి వెళ్ళడానికి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ బోట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏపీ టూరిజం వెబ్సైట్ లో గవర్నమెంట్ బోట్స్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కాకపోతే రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళడానికి మరియు నైట్ స్టేకి ఏపీ టూరిజం బోట్స్ లో ఆప్షన్ లేదు. రాజమండ్రి నుంచి వెళ్ళి తిరిగి రాజమండ్రి చేరుకోవడానికి లేదా భద్రాచలం నుంచి వెళ్ళి తిరిగి భద్రాచలం చేరుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. ప్రైవేట్ బోట్స్ చాలా ఉన్నాయి. ఏ బోటు బుక్ చేసుకున్నా, ఏ టూర్ ఏజెన్సీలో బుక్ చేసుకున్నా సేమ్ ప్రైస్. ఒక్కసారి గూగుల్లో పాపికొండలు టూర్ ప్యాకేజెస్ అని సెర్చ్ చేయండి, ఇద్దరు ముగ్గురికి కాల్ చేసి ప్యాకేజ్ బుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని బోట్లు ఒకే విధంగా ఉంటాయి, ప్రైజెస్ ఫుడ్ అన్ని సేమ్. నేను పున్నమి టూరిజం లో పాపికొండల ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను. పున్నమి టూరిజం వాళ్ళకి కాల్ చేస్తే వాట్సాప్ లో యూపీఐ డీటెయిల్స్ పంపించారు. పేమెంట్ చేశాక టికెట్ పీడిఎఫ్ ఫైల్ నాకు వాట్సాప్ చేశారు. మనం ఫుల్ అమౌంట్ పే చేయొచ్చు లేదా 500 పంపించి టికెట్ బుక్ చేసుకుని బోటు దగ్గరకు వెళ్ళినప్పుడు మిగతా అమౌంట్ పే చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా రాజమండ్రి వచ్చి టూర్ ఏజెన్సీలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. నేను అరకు, వనజంగి, లంబసింగి సందర్శించి ముందు రోజు సాయంత్రం రాజమండ్రి చేరుకున్నాను. శ్రీ జూపూడి రెసిడెన్సీలో స్టే చేశాను. ఈ రూమ్ నాకు 1500 పడింది. తరువాతి రోజు ఉదయం 7 గంటలకు పుష్కర్ ఘాట్ దగ్గరకు వెళ్తున్నాను. పాపికొండల బోట్స్ గండిపోచమ్మ ఆలయం నుంచి మొదలవుతాయి. రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ నుంచి బస్సులో పికప్ చేసుకుని గండిపోచమ్మ ఆలయం దగ్గర డ్రాప్ చేస్తారు. 90% పికప్ పాయింట్ పుష్కర్ ఘాట్ దగ్గరే ఉంటుంది. ముందు రోజు సాయంత్రం టూర్ ఏజెన్సీ వాళ్ళు కాల్ చేసి పికప్ పాయింట్ అండ్ టైమింగ్స్ చెప్తారు. ఒకవేళ వాళ్ళు కాల్ చేయకపోతే మీరే ముందు రోజు సాయంత్రం కాల్ చేసి పికప్ పాయింట్ మరియు టైమింగ్స్ తెలుసుకోండి. నన్ను ఉదయం 7:30 గంటలకు పుష్కర్ ఘాట్ శివలింగం వద్దకు రమ్మని చెప్పారు. మోస్ట్లీ అందరికీ ఇదే టైం ఉంటుంది, ఒక్కోసారి లేట్ అవ్వచ్చు. ఇదే పుష్కర్ ఘాట్ శివలింగం. రాజమండ్రి రైల్వే స్టేషన్ మరియు రాజమండ్రి బస్టాండ్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శివలింగం కి ఆపోజిట్ లో ఐ లవ్ రాజమండ్రి బోర్డు ఉంటుంది. ఇక్కడ నుంచి బసెస్ పికప్ చేసుకుంటాయి. పికప్ బస్ రావడానికి టైం ఉంది, రండి ఈలోపు పుష్కర్ ఘాట్ సందర్శిద్దాం. లోపలికి రాగానే పెద్ద రావి చెట్టు కనిపించింది. ఆ రావి చెట్టు వద్ద అమ్మవారిని పూజిస్తున్నారు. ఈ ప్రదేశంలో చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, పాండురంగ ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇలా చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. ఇది పుష్కర్ ఘాట్. ఎర్లీ మార్నింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. గోదావరి మాత దర్శించుకోండి.
మీరు ఎర్లీ మార్నింగ్ రాజమండ్రి చేరుకుంటే ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చిన వాళ్ళు ఇక్కడే ఫ్రెషప్ అవ్వడానికి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, లేదంటే ఏదో ఒక హోటల్లో ఫ్రెషప్ అవ్వచ్చు. ఒకరికి 200 అలా తీసుకుంటారు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు కూడా హోటల్లో ఫ్రెషప్ అవ్వచ్చు. రండి, ఇప్పుడు మనం పికప్ పాయింట్ దగ్గరకు వెళ్దాం. 7:30 పికప్ చేసుకుంటామని చెప్పారు, కానీ బస్ 8:20 వచ్చింది. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల బోట్స్ మొదలవుతాయి. రాజమండ్రి నుంచి గండిపోచమ్మ ఆలయం 40 ఉంటుంది. సగం దూరం రోడ్డు బాగుంటుంది, సగం దూరం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దారిలో పొలాలు, చిన్న చిన్న గ్రామాలు చూసుకుంటూ వెళ్తాం. గండిపోచమ్మ ఆలయానికి సమీపానికి వచ్చే సమయంలో పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. 1:30 జర్నీ చేశాక ఉదయం 9:50 గండిపోచమ్మ ఆలయం చేరుకున్నాం. గండిపోచమ్మ ఆలయం వరకు బసెస్ వెళ్ళవు. ఆ ఎదురుగా కనిపిస్తున్న చెక్ పోస్ట్ వరకే వెహికల్స్ వెళ్తాయి. అది మీ ఓన్ వెహికల్లో వచ్చినా లేదా టూర్ బస్లో వచ్చినా ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్ 1 ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ షేర్ ఆటోస్ ఉన్నాయి. 1 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీతో లగేజ్ ఎక్కువగా ఉంటే షేర్ ఆటో తీసుకోండి, లేదంటే నడిచి వెళ్ళిపోవచ్చు. ఇదే గండిపోచమ్మ ఆలయం. ప్రస్తుతం నీళ్లలో మునిగిపోయి ఉంది. ఇదే బోటింగ్ పాయింట్. అన్ని బోట్లు ఒకే విధంగా ఉంటాయి, రంగులు మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం టికెట్ చూపించి బోట్లోకి వెళ్ళొచ్చు. నేను పున్నమి టూరిజంలో బుక్ చేసుకున్నాను, కానీ నన్ను కావేరీ బోట్లో ఎక్కించారు. వీళ్ళంతా ఒక సిండికేట్. ఒక్కొక్క బోట్లో 20-30 టికెట్లు బుక్ అయితే 2-3 ఒకే బోట్లోకి ఎక్కిస్తారు. ఏ బోట్లో ఎవరు వెళ్ళాలనేది పర్ఫెక్ట్గా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది బోట్లో డ్రైవర్ క్యాబిన్. ఇది లోయర్ డెక్. రండి, అప్పర్ డెక్ కి వెళ్దాం. బోట్ బ్యాక్ సైడ్ జెంట్స్ మరియు లేడీస్ కి సపరేట్ గా బాత్రూమ్స్ ఉన్నాయి. రండి పైకి వెళ్దాం. ఇదే అప్పర్ డెక్. ఇక్కడ కూర్చుని మనం వ్యూస్ ఎంజాయ్ చేస్తూ బోట్లో జర్నీ చేయొచ్చు. బోట్లో లైఫ్ జాకెట్స్ ప్రొవైడ్ చేశారు. మీరు పాపికొండల ట్రిప్ కు వచ్చినప్పుడు తప్పకుండా ధరించండి. బోట్లోకి రాగానే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. 2 ఇడ్లీ 2 వడ ఉప్మా, పర్వాలేదు, జస్ట్ యావరేజ్. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు సమయం 10:30. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క బోట్ మొదలవుతుంది. 10:45 మన బోట్ మొదలైంది. ఇదే గండిపోచమ్మ ఆలయం. ప్రస్తుతం పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. అమ్మవారు గ్రామదేవత. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్గా చెబుతారు. పాపికొండల యాత్రకు వచ్చిన వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని బోట్లోకి వెళ్ళేవాళ్ళు. ఇది గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ యొక్క క్లియర్ వ్యూ. మన బోట్ మొదలైన 10 తర్వాత మొబైల్ సిగ్నల్స్ ఉండవు, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఈ తాటి చెట్లను గమనిస్తే వాటర్ లెవెల్ ఏ రేంజ్లో పెరిగిందో అర్థమవుతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక పాపికొండల యాత్ర ఉంటుంది అని చెప్పలేం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఏవి పాపికొండలు కాదు. ఈ జర్నీ మొత్తం మీద 6 మాత్రమే పాపికొండలు ఉంటాయి. అవి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది, వచ్చినప్పుడు చూపిస్తాను. మనం బోట్లో గండిపోచమ్మ ఆలయం నుంచి పేరంటాలపల్లి వరకు వెళ్తాం. వెళ్ళడానికి 4, తిరిగి రావడానికి 3, మొత్తం 7 బోట్ జర్నీ ఉంటుంది. అదే రిటర్న్ రాకుండా భద్రాచలం వెళ్లే వాళ్ళు పేరంటాలపల్లిలో మరో బోట్లో భద్రాచలం వెళ్తారు. అది ఎలా అనేది తర్వాత చూపిస్తాను. ఈ గోదావరి నది ఒడ్డున చాలా గిరిజన గ్రామాలు ఉండేవి. పోలవరం ప్రాజెక్టు వల్ల ఇంచుమించుగా 80% ఆల్రెడీ నీటిలో మునిగిపోయింది. ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని గ్రామాలు నీటిలో మునిగిపోతాయి. ఆ గ్రామాల ప్రజలందరికీ పునరావాసం కల్పించారు. ఈ గోదావరి ఒడ్డున ఉన్న గిరిజన గ్రామాల్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది పూడిపల్లి అనే గ్రామం. ఈ గ్రామంలో త్రిశూలం, బంగారు బుల్లోడు, ఆపద్ బాంధవుడు, నువ్వులేక నేనులేను, ఒక్క మగాడు, ఇంకా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయట. ఈ పాపికొండల యాత్రలో పాపికొండలు చూడటం మాత్రమే కాకుండా బోటు ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నదికి 2 ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, నది ఒడ్డున ఇసుక తిన్నెలు, వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి అందాలు కనువిందు చేస్తాయి. ప్రకృతి అందాలను చూస్తూ సాగే ఈ బోటు ప్రయాణం మనకి మెమరబుల్గా మిగిలిపోతుంది.
ఇక్కడ మీరు చూస్తున్నది దేవీపట్టణం. ప్రస్తుతం ఇది కూడా నీటిలో మునిగిపోయింది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కల్లా పెద్ద గ్రామం ఇది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు పాపికొండలకు వెళ్లే బోట్స్ అన్ని దేవీపట్టణంలోని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసి వెళ్లేవట. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ దేవీపట్టణంకి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి సంబంధం ఉంది. అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టిన 5 పోలీస్ స్టేషన్లలో ఈ దేవీపట్టణం ఒకటి. అక్కడ దూరంగా ఒక పెద్ద బిల్డింగ్ మరియు చిన్న బిల్డింగ్, ఆ మధ్యలో ఒక తెల్ల గోడ కనిపిస్తుంది కదా, అదే అప్పటి పోలీస్ స్టేషన్. ఆ కొండపైన ఒక ఆలయం కనిపిస్తుంది కదా, అది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అక్కడ వెంకటేష్ గారి ముద్దుల ప్రియుడు మూవీ షూటింగ్ జరిగిందట. దేవీపట్నంకి ఆపోజిట్ లో పోలవరం డ్యామ్ గేట్లు కనిపించాయి, మొత్తం 48 గేట్లు. బోట్ లో ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. చిన్న చిన్న కామెడీ స్కిట్స్, డాన్సులతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ లో పడి చాలా మంది ఈ నేచర్ ని మిస్ అవుతున్నారు. ప్రకృతిని ఆస్వాదించాలా, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలా అనేది మీ చాయిస్. ఇదే కచ్చలూరు మందం. ఈ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉంటుంది మరియు సుడిగుండాలు ఉంటాయట. పాపికొండల్లో బోట్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది ఈ ప్రదేశంలోనే జరిగింది. అలా వెళ్లే దారిలో ఒక సుందరమైన దృశ్యం కనిపించింది. బోట్లో 2 గంటలు ప్రయాణించాక మధ్యాహ్నం 12:45 లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్ లో రవ్వ కేసరి, ఎల్లో రైస్, మరి అది ఏం రైసో నాకు తెలియదు, ఎటువంటి ఫ్లేవర్ లేదు, వైట్ రైస్, పప్పు, ఆలు మిల్ మేకర్ కర్రీ, క్యాబేజ్ ఫ్రై, సాంబార్. తిన్నప్పుడు ఇది సాంబారా రసమా అనేది అర్థం కాలేదు. పెరుగు, ఓవరాల్గా పర్వాలేదు, జస్ట్ యావరేజ్. మనం భోజనం చేసే సమయానికి పాపికొండలు మొదలవుతాయి. ఇవి సిరివాక రిసార్ట్స్. పాపికొండల్లో నైట్ స్టే చేసేవాళ్ళు ఇక్కడ స్టే చేసేవారు. కాకపోతే ప్రస్తుతం వాటర్ లెవెల్ పెరగడంతో దీన్ని క్లోజ్ చేశారు. ఆ పైన కొత్తవి నిర్మించారు. ఈరోజు మనం అక్కడే స్టే చేస్తాం, అప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఈ సిరివాక కాటేజెస్ ఉన్న లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఎదురుగా కనిపిస్తున్నవే పాపికొండలు. పాపికొండల స్టార్టింగ్ లో సిరివాక కాటేజెస్ ఉంటాయి. పాపికొండల చివర్లో కొల్లూరు హట్స్ ఉంటాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వల్ల వాటర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సడన్ గా వాటర్ లెవెల్ పెరగడం తగ్గడం జరుగుతుంది. అందుకే సిరివాక మరియు కొల్లూరు కాటేజెస్ రెండూ క్లోజ్ చేశారు. ఇంతకు ముందు చూపించాను కదా సిరివాక పై కొండపై ఉన్న కాటేజెస్, అవి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ పాపికొండలు 6 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రదేశంలో గోదావరి నది వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది, కానీ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. నదికి 2 వైపులా ఎత్తైన కొండలు దగ్గరగా ఉంటాయి. ఆ మధ్యలో ప్రయాణం చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇవి పాపికొండలు కాదు, పాపిడి కొండలు. పైనుంచి చూస్తే 2 వైపులా ఎత్తైన కొండలు, మధ్యలో సన్నని మార్గంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. చూడటానికి ఆడవారి తలపై ఉన్న పాపిడిలాగా కనిపిస్తాయట, అందుకే వీటిని పాపిడి కొండలు అని పిలిచేవారు. ఆ పాపిడి కొండలు కాలక్రమేణా వాడుక భాషలో పాపికొండలుగా మారాయి. ఇంతటితో పాపికొండలు ముగిశాయి. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే కొల్లూరు హట్స్. పాపికొండల్లో నైట్ స్టే చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ గా చెప్తారు. ప్రస్తుతం వాటర్ లెవెల్ పెరగడంతో దీన్ని క్లోజ్ చేశారు. ఈ నది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలకు ఈ చిన్న మోటార్ బోట్లే ప్రధాన ట్రాన్స్పోర్ట్. ఇది కొండేపూడి ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎలక్ట్రిసిటీ కూడా లేదు. ఈ మధ్య కాలంలో సోలార్ ప్యానెల్స్ అమర్చడం జరిగింది. ఈ అడవిలో దొరికే వస్తువులు అడ్డాకులు, తేనె, కొండచీపుర్లు మరియు చేపలు సేకరించి వాటిని ఈ చిన్న పడవల్లో భద్రాచలం తీసుకువెళ్లి వాటిని అమ్ముకొని ఈ ప్రాంత ప్రజలు జీవిస్తున్నారట. ఇక్కడ నుంచి ఇంకొంత దూరం ముందుకు వెళితే పేరంటాలపల్లి చేరుకుంటాం. ఇదే పేరంటాలపల్లి. ఆ ఎదురుగా నది ఒడ్డున పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఆ ప్రదేశంలో పెద్దవంశీ గారి చాలా మూవీ షూటింగ్స్ జరిగాయట. సునీల్ గారి అందాల రాముడు మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారట. రాజమండ్రి నుంచి వచ్చే బోట్లకు
మేరకు ఈ పేరంటాలపల్లి లాస్ట్ పాయింట్. పేరంటాలపల్లిలో బోటు 20 నిమిషాలు ఆపుతారు. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళితే ఒక చిన్న సెలయేరు, శివాలయం, రామకృష్ణ మునివాటిక ఉంటుంది. ఈ గ్రామంలో ఎలక్ట్రిసిటీ మరియు ఇతర ఫెసిలిటీస్ ఏవీ లేవు. ప్రస్తుతం సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటున్నారు. ఈ గ్రామ ప్రజలు వెదురుతో రకరకాల కళాకృతులు చేసి అమ్ముతున్నారు. వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇదే విశ్వేశ్వరాలయం. ఈ శివాలయం వెనకే రామకృష్ణ మునివాటిక ఉంటుంది. ఈ ఆలయం ముందు ఈ చిన్న సెలయేరు సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటుందట. ఈ సెలయేరులో కాళ్ళు కడుక్కొని ఆలయం లోపలికి వెళ్ళాలి. ఆలయం లోపల వీడియోస్, ఫోటోస్ తీయకూడదు. ఆలయంలో గంట ఒకసారి మాత్రమే కొట్టాలి. ఆలయంలో ఎటువంటి కానుకలు సమర్పించకూడదు. ఆలయంలో పెద్దగా మాట్లాడకూడదు. ఈ రూల్స్ తప్పకుండా పాటించాలి, గుర్తుంచుకోండి. నా దర్శనం పూర్తయింది, రండి తిరిగి బోట్ దగ్గరకు వెళ్దాం. తిరిగి రాజమండ్రి వెళ్లే వాళ్ళు సేమ్ బోట్లో రిటర్న్ వెళ్తాం. నైట్ స్టే చేసే వాళ్ళు కూడా సేమ్ బోట్లో ఎక్కి రిటర్న్ వెళ్లేటప్పుడు సిరివాకర్ రిసార్ట్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. భద్రాచలం వెళ్లే వాళ్ళు ఇక్కడ బోట్ చేంజ్ అవ్వాలి. నేను వచ్చిన బోట్లో భద్రాచలం వెళ్లే వాళ్ళని ఈ భగీరథి బోట్లోకి షిఫ్ట్ చేశారు. రేపు మనం భద్రాచలం వెళ్తాం, అప్పుడు ఎలా వెళ్లాలో చూపిస్తాను. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం. సేమ్ డే రాజమండ్రి రిటర్న్ వెళ్లే వాళ్ళను బోటు వాళ్ళు గండిపోచమ్మ ఆలయం దగ్గర డ్రాప్ చేస్తారు. గండిపోచమ్మ ఆలయం నుంచి పొద్దున వచ్చిన బస్సులో తిరిగి రాజమండ్రికి రిటర్న్ వెళ్తాం. నైట్ స్టే చేసే వాళ్ళని బోటు వాళ్ళు రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఆ ఎదురుగా కనిపిస్తున్నవే సిరివాక కాటేజెస్, అక్కడే మనం నైట్కి స్టే చేయబోతున్నాం. ఇప్పుడు నైట్ స్టే చేసే వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసి నిన్న నైట్ స్టే చేసి రిటర్న్ వెళ్లే వాళ్ళని పికప్ చేసుకుని వెళ్తారు. అప్పర్ డెక్లో మనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు కదా, వాళ్ళు మన వాళ్ళే, మన సబ్స్క్రైబర్స్. పాపికొండలు స్టార్టింగ్ పాయింట్లోనే ఈ రిసార్ట్ ఉంది. లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మనం పై వరకు నడవాల్సిన అవసరం లేదు, రిసార్ట్ వాళ్ళు జీప్లో తీసుకెళ్తారు. ఇదే సిరివాక రిసార్ట్. యాక్చువల్గా ఇది కొరుటూరు రిసార్ట్. కింద ఉన్న సిరివాక రిసార్ట్ క్లోజ్ చేశాక దీన్ని సిరివాక కొరుటూరు రెండు పేర్లతో పిలుస్తున్నారు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి క్యాంపింగ్ టెంట్స్, రెండవది వుడెన్ కాటేజెస్. రండి క్యాంపింగ్ టెంట్స్ దగ్గరకు వెళ్దాం. ఇవే క్యాంపింగ్ టెంట్స్. ప్రైస్ డీటెయిల్స్ మీకు వీడియో చివరిలో చెప్తాను. టెంట్స్ లో స్టే చేసే వాళ్ళకి పబ్లిక్ బాత్రూమ్స్. నేను బుక్ చేసుకునే సమయానికి టెంట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, అందుకే నేను వుడెన్ కాటేజ్ బుక్ చేసుకున్నాను. రండి కాటేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇవే వుడెన్ కాటేజెస్. మన బుకింగ్ మరియు ఐడి ప్రూఫ్ చూపిస్తే కాటేజ్ లేదా టెంట్ మనం ఏది బుక్ చేసుకుంటే అది అలాట్ చేస్తారు. ఇదే నాకు అలాట్ చేసిన కాటేజ్, రండి ఎలా ఉంటుందో చూపిస్తాను. రూమ్ ఇలా ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్. రూమ్ లో ఏసీ ఉంది, కాకపోతే పనిచేయదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, మొత్తం సోలార్ ప్యానల్స్ మీద నడుస్తుంది. కేవలం ఫ్యాన్ లైట్ మాత్రమే పనిచేస్తుంది. దీనికి వీరు నైట్ స్టే పాపికొండల ప్యాకేజ్ కాకుండా ఎక్స్ట్రాగా 5,000 చార్జ్ చేస్తున్నారు. రూమ్ లో చెక్ఇన్ అయ్యాక సాయంత్రం 4:30 గంటలకు స్నాక్స్, టీ ప్రొవైడ్ చేశారు. పొద్దున్నుంచి జర్నీ చేశాను కాబట్టి కొంత సమయం రెస్ట్ తీసుకున్నాను. సాయంత్రం 6:30 గంటలకు ఇక్కడ చీకటి పడిపోయింది. ఈ రిసార్ట్ యొక్క నైట్ వ్యూ ఇది. క్యాంప్ ఫైర్ కావాలంటే 500 పే చేయాలి. ఒకరికి 500 కాదు, ఒక క్యాంప్ ఫైర్ కి 500. రాత్రి 7:30కు డిన్నర్ ఏర్పాటు చేశారు. రండి డిన్నర్ లో ఏమిస్తారో చూపిస్తాను. ఈ కాటేజెస్ చివర్లో డైనింగ్ హాల్, కిచెన్ ఉంటుంది. ఇదే డైనింగ్ హాల్. డిన్నర్ లో చికెన్, ఆ కలర్ చూడండి ఎలా ఉందో, సాంబార్, చిక్కుడుగాయ కర్రీ, ఆలూ కర్రీ, వైట్ రైస్. పర్వాలేదు, యావరేజ్ గా ఉంది. ఇంతటితో మన డే 1 పూర్తయింది. పొద్దున్నే ఉదయం 6:30కు నిద్రలేచాను. మంచుతో నిండిన ఈ లొకేషన్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎవరైతే సిటీ లైఫ్కు దూరంగా, పొల్యూషన్ లేకుండా, ట్రాఫిక్ సౌండ్స్ లేకుండా, మొబైల్ కాల్స్, ఇంటర్నెట్ లేకుండా రిలాక్స్డ్గా నేచర్లో గడుపుదామనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. పొద్దున్నే టీ, కాఫీ ప్రొవైడ్ చేశారు. మంచుతో నిండిన పాపికొండలు ఎలా ఉన్నాయో చూడండి, చాలా ఫ్రెష్గా, ప్రశాంతంగా ఉంది. ఉదయం 8:30 గంటలకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. మనం ఏదైతే తినకూడదు అనుకుంటామో అదే పెట్టారు, ఇడ్లీ, ఉప్మా, దెన్ టీ, కాఫీ. బ్రేక్ఫాస్ట్ చేశాక కొరుటూరు విలేజ్ ట్రెక్కి తీసుకెళ్తారు.
కొరుటూరు విలేజ్ లోనే రంగస్థలం మూవీ షూటింగ్ జరిగింది. కాకపోతే ప్రస్తుతం రంగస్థలం కోసం వేసిన సెట్స్ ఏవి లేవు. యాక్చువల్ గా వాటర్ ఫాల్ దగ్గరకు తీసుకెళ్తారు, వాటర్ ఫాల్ లో సరదాగా కొంత సమయం గడిపి తిరిగి తీసుకొస్తారు. కాకపోతే రీసెంట్ గా పడిన వర్షాలకు దారి మూసుకుపోయిందట. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ ఖాళీ చేయడంతో జనావాసం లేక ఆ ప్రాంతంలో జంతువులు తిరుగుతున్నాయట. అందుకే ప్రస్తుతం జలపాతం దగ్గరికి తీసుకెళ్లట్లేదు. కొరుటూరు విలేజ్ వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళలేదు. మీరు వచ్చినప్పుడు సరదాగా అలా వెళ్ళి వద్దాం అనుకుంటే వెళ్ళొచ్చు. బ్రేక్ఫాస్ట్ చేశాక రిలాక్స్డ్ గా ఇక్కడే కొంత టైం స్పెండ్ చేశాను. నా బోట్ త్వరగా వస్తుంది, లంచ్ చేసి రెడీగా ఉండండి అని చెప్పడంతో 12 గంటలకు లంచ్ చేయడానికి వెళ్తున్నాను. రండి, లంచ్లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను. చేపల కూర, మజ్జిగ, రసం, క్యాబేజ్ కర్రీ, పప్పు, వైట్ రైస్. పర్వాలేదు, ఫిష్ కర్రీ బాగుంది. లంచ్ చేసి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని జీప్లో కిందకి వెళ్తున్నాను. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవు కదా, మన బోట్ ఎప్పుడు వస్తుంది, ఎవరిని ఏ బోట్లో ఎక్కించాలనేది వీళ్ళకి ఎలా తెలుసు అనుకుంటున్నారా? వీళ్ళకి శాటిలైట్ ఫోన్ ఉంది, శాటిలైట్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. కిందకి వచ్చేసాను, బోట్ కోసం వెయిటింగ్. మనల్ని పికప్ చేసుకునే బోట్ ఇదే. నిన్న నేను వచ్చింది కావేరీ బోట్, ఇప్పుడు నన్ను పికప్ చేసుకుంది శ్రీలక్ష్మి బోట్. పేరంటాళ్లపల్లి నుంచి మరో బోట్ లో పోచవరం వరకు వెళ్తాం. పోచవరం నుంచి వెహికల్ లో భద్రాచలం వెళ్తాం. భద్రాచలం వెళ్లే వాళ్ళని బోట్ వాళ్ళు రాజమండ్రి నుంచి పేరంటాళ్లపల్లి వెళ్లేటప్పుడు పికప్ చేసుకుంటారు. అదే రాజమండ్రి వెళ్లే వాళ్ళని పేరంటాళ్లపల్లి వెళ్లి రిటర్న్ రాజమండ్రి వెళ్లేటప్పుడు పికప్ చేసుకుంటారు. 40 నిమిషాలు బోట్ జర్నీ చేశాక పేరంటాళ్లపల్లి చేరుకున్నా. ఇక్కడ మనం బోట్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఈ భగీరథి బోట్లో మనం భద్రాచలం వెళ్తాం. అందరూ ఈ బోట్లోనే భద్రాచలం వెళ్లరు, ఒక్కొక్క బోట్కి ఒక్కొక్కరితో లింకప్ అయి ఉంటుంది. మన బోటు వాళ్ళు భద్రాచలం వెళ్లే వాళ్ళు ఏ బోట్లో ఎక్కాలనేది క్లియర్ గా చెప్తారు, డోంట్ వర్రీ. 3 గంటలకు మన భద్రాచలం వెళ్లే బోట్ మొదలైంది. కేవలం 50 నిమిషాల్లో పేరంటాళ్లపల్లి నుంచి పోచవరం బోటింగ్ పాయింట్ చేరుకుంటాం. భద్రాచలం వెళ్లే రూట్ లో వ్యూస్ ఎలా ఉంటాయో ఆస్వాదించండి. నిమిషాలకు పోచవరం బోటింగ్ పాయింట్ చేరుకున్నా. ఇదే పోచవరం బోటింగ్ పాయింట్. భద్రాచలం నుంచి పాపికొండల ట్రిప్కి వెళ్లే వాళ్ళు భద్రాచలం నుంచి వెహికల్లో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి బోట్లో ప్రయాణిస్తారు. ఇది వెహికల్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు ముందుకు వేసి కిందకి వెళితే బోట్ దగ్గరికి వెళ్తాం. బయటకు రాగానే భద్రాచలంలో డ్రాప్ చేసే వెహికల్ రెడీగా ఉంది. పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి భద్రాచలం 78 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ ఇంచుమించుగా 2.5 గంటలు పడుతుంది. వెళ్లే దారిలో శబరి గోదావరి సంగమ ప్రదేశం ఉంది, వీడియో స్కిప్ చేయొద్దు. బస్సులో సగం దూరం ప్రయాణించాక మొబైల్ సిగ్నల్స్ లభించాయి. వెళ్లే దారిలో బోట్ వాళ్ళు టీ స్నాక్స్ అరేంజ్ చేశారు. రండి, ఏమిచ్చారో చూద్దాం. ఆనియన్ పకోడా టీ ప్రొవైడ్ చేశారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించాక శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశం వచ్చింది. ఇదే శబరి గోదావరి సంగమ ప్రదేశం. రాత్రి 6:45 భద్రాచలం చేరుకున్నా. ఆలయ సమీపంలో డ్రాప్ చేశారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయం మొత్తం లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆలయంలోకి మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బ్యాగ్స్ అలౌ చేయరు. మెట్ల దగ్గరే లగేజ్ కౌంటర్ ఉంది. ఇక్కడే మీ మొబైల్స్ బ్యాగ్స్ చప్పల్స్ పెట్టుకుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఆలయం వెనుక నుంచి లిఫ్ట్ కూడా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా మెట్లు ఎక్కలేకపోతే వాళ్ళని లిఫ్ట్ లో అలౌ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో భద్రాచలం వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. రాత్రి 9 గంటల వరకు ఆలయం ఓపెన్ లో ఉంటుంది. ఎంత లేట్ అయినా 7-7:30 మనల్ని భద్రాచలం ఆలయం దగ్గర డ్రాప్ చేస్తారు. సేమ్ డే రిటర్న్ వెళ్దాం అనుకునే వాళ్ళు దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళొచ్చు. నా దర్శనం పూర్తయింది. నేను వెళ్ళినప్పుడు ఆలయం ఖాళీగానే ఉంది, త్వరగా దర్శనం అయింది. దర్శనం అయ్యాక డిన్నర్ చేసుకుని బస్ స్టాండ్ చేరుకుని భద్రాచలం టు విజయవాడ, విజయవాడ టు నెల్లూరు చేరుకున్నాను. ఇంతటితో మన 2 రోజుల పాపికొండల యాత్ర పూర్తయింది. వీడియో చివర్లో రాజమండ్రి మరియు భద్రాచలం నుంచి పాపికొండల యాత్ర ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంత,
ఆ ప్యాకేజీలో ఏం ప్రొవైడ్ చేస్తారో చెప్తాను కదా, వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఆప్షన్ నెంబర్ 1, రాజమండ్రి టు పాపికొండల ప్యాకేజ్, 1250 రూపాయలు, 1250. ఇందులో ఉదయం 7:30-8 గంటల సమయంలో రాజమండ్రి నుంచి బస్సులో పికప్ చేసుకుని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. బోట్లో గండిపోచమ్మ ఆలయం నుంచి పేరంటాలపల్లి వరకు తీసుకెళ్లి తిరిగి గండిపోచమ్మ ఆలయంలో డ్రాప్ చేస్తారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి తిరిగి బస్సులో రాజమండ్రిలో డ్రాప్ చేస్తారు. ఇంచుమించుగా రాత్రి 7:30 సమయానికి రాజమండ్రి చేరుకుంటారు. ఈ ప్యాకేజ్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ టీ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు మీ సొంత వాహనంలో గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వరకు వెళ్తే 1000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అంటే రాజమండ్రి టు గండిపోచమ్మ అప్ అండ్ డౌన్ బస్ ఉండదు, ఓన్లీ బోట్ ఛార్జెస్ 1000 రూపాయలు. ఆప్షన్ నెంబర్ 2, రాజమండ్రి టు భద్రాచలం ప్యాకేజ్. ఇది 2200 నుంచి 2300 వరకు ఉంటుంది. ఇందులో ఉదయం 7:30-8 గంటలకు రాజమండ్రి నుంచి బస్సులో పికప్ చేసుకుని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి బోట్లో పేరంటాలపల్లిలో డ్రాప్ చేస్తారు. పేరంటాలపల్లిలో మనం బోట్ మారాల్సి ఉంటుంది, వేరే బోట్లో భద్రాచలం వెళ్తాం. బోటు భద్రాచలం వరకు వెళ్ళదు, పోచవరం బోటింగ్ పాయింట్ వరకు వెళ్తుంది. పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి వెహికల్లో భద్రాచలం టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంచుమించుగా రాత్రి 7 గంటలలోపు భద్రాచలం ఆలయం చేరుకుంటాం. ఈ ప్యాకేజీలో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ టీ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆప్షన్ నెంబర్ 3, పాపికొండలు విత్ నైట్ స్టే. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్ళి పాపికొండల్లో నైట్ స్టే చేసి తరువాతి రోజు రిటర్న్ రాజమండ్రి వచ్చినా లేదా భద్రాచలం వెళ్ళినా ప్యాకేజ్ కాస్ట్ 4500 నుంచి 4800. ఈ ప్యాకేజ్ లో క్యాంపింగ్ టెంట్స్ లో స్టే చేస్తారు. ఇందులో సేమ్ ఉదయం 7:30-8 గంటల మధ్యలో రాజమండ్రి నుంచి బస్సులో పికప్ చేసుకుని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. గండిపోచమ్మ ఆలయం నుంచి బోట్లో పేరంటాలపల్లి చూపించి రిటర్న్ లో సిరివాక రిజార్ట్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. తరువాతి రోజు మధ్యాహ్నం బోటు వాళ్ళు పికప్ చేసుకుంటారు. మనం రాజమండ్రి రిటర్న్ వెళ్తే సేమ్ బోట్లో రిటర్న్ వెళ్తాం, అదే భద్రాచలం వెళ్తే పేరంటాలపల్లిలో వేరే బోట్లోకి చేంజ్ చేస్తారు. మీరు కనుక క్యాంపింగ్ టెంట్స్ లో కాకుండా వుడెన్ కాటేజెస్ లో స్టే చేస్తే 5000 ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం భద్రాచలం నుంచి ఉన్న ప్యాకేజెస్ చూద్దాం. భద్రాచలం నుంచి ఉన్న ప్యాకేజెస్ చెప్పే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. భద్రాచలం నుంచి పాపికొండల ట్రిప్ కి వెళ్లే వాళ్ళకి బోట్ జర్నీ కంటే రోడ్ జర్నీ ఎక్కువగా ఉంటుంది. పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి పేరంటాలపల్లి కేవలం 45 నిమిషాల జర్నీ. బోటు వాళ్ళు స్లోగా వెళితే 1 అవర్ ఉంటుంది. పేరంటాలపల్లి నుంచి సిరివాక రిజార్ట్స్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వస్తారు. ఎవరైతే భద్రాచలం నుంచి పాపికొండలు వెళ్ళి తిరిగి రాత్రికి భద్రాచలం చేరుకుంటారో వాళ్ళు మాత్రం భద్రాచలం నుంచి ప్లాన్ చేసుకోండి. భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళడం కంటే రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళడం మేలు, బోట్ జర్నీ ఎక్కువగా ఉంటుంది. అందులో చివరిగా భద్రాచలం చేరుకుంటాం, ఆలయాన్ని దర్శించుకొని రిటర్న్ వెళ్ళొచ్చు. మీరు భద్రాచలం నుంచి బోట్లో రాజమండ్రి వెళ్ళినా రాజమండ్రి నుంచి తిరిగి రిటర్న్ వెళ్ళాలి. అదేదో ముందే రాజమండ్రి చేరుకోండి, రాజమండ్రి నుంచి బోట్లో భద్రాచలం వెళ్ళండి. భద్రాచలం నుంచి పాపికొండల ప్యాకేజ్ సేమ్, 1250 రూపాయలు. భద్రాచలం ఆలయ సమీపంలో మినీ బస్ లేదా టాటా ఏస్ లో పికప్ చేసుకుంటారు. పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. పోచవరం నుంచి బోట్లో పాపికొండలు సందర్శించి తిరిగి పోచవరంలో డ్రాప్ చేస్తారు. పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి వెహికల్లో భద్రాచలం ఆలయం చేరుకుంటాం. ఈ ప్యాకేజీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ టీ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏపీ టూరిజం బోట్స్ మరియు ప్రైవేట్ బోట్స్ రెండూ ఉన్నాయి. కాకపోతే ఏపీ టూరిజం బోట్లో నైట్ స్టే మరియు భద్రాచలం డ్రాప్ లేదు. ఏపీ టూరిజం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను పున్నమి టూరిజంలో బుక్ చేసుకున్నాను, వాళ్ళకు కూడా వెబ్సైట్ ఉంది. కాకపోతే వాళ్ళు ఆన్లైన్ బుకింగ్కి కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి గూగుల్లో పాపికొండల ప్యాకేజెస్ అని సెర్చ్ చేయండి, అందులో 3-4 కాల్ చేయండి, ప్రైజెస్ కన్ఫర్మ్ చేసుకుని బుక్ చేసుకోండి. వాట్సాప్లో యూపీఐ డీటెయిల్స్ పంపిస్తారు, అడ్వాన్స్ 500 అలా పే చేసి టికెట్ బుక్ చేసుకోండి. టికెట్ మీ వాట్సాప్కి పంపిస్తారు. రాజమండ్రి వెళ్ళాక రిమైనింగ్ అమౌంట్ పే చేయండి. మీరు ముందు రోజే రాజమండ్రి చేరుకుంటారా లేక సేమ్ డే ఎర్లీ మార్నింగ్ రాజమండ్రి చేరుకుంటారా అనేది మీ చాయిస్. పాపికొండలతో కలిపి మారేడుమిల్లి ఎలా సందర్శించాలో చూద్దాం.
మారేడుమిల్లి రాజమండ్రి భద్రాచలం మధ్యలో ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో మారేడుమిల్లి వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు బోట్లో వెళ్ళి భద్రాచలం ఆలయం దర్శించి నైట్ భద్రాచలంలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ భద్రాచలం నుంచి మారేడుమిల్లి సందర్శించి వన్ నైట్ మారేడుమిల్లిలో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ గుడిసా సన్ రైజ్ సందర్శించి రాజమండ్రి చేరుకోవచ్చు. అదే మీరు హైదరాబాద్ తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటే ముందు భద్రాచలం చేరుకొని భద్రాచలం నుంచి మారేడుమిల్లి సందర్శించి మారేడుమిల్లిలో వన్ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే గుడిసా సన్ రైజ్ సందర్శించి రాజమండ్రి చేరుకోండి. నెక్స్ట్ డే రాజమండ్రి టు భద్రాచలం పాపికొండల బోట్లో వెళ్ళి భద్రాచలం నుంచి రిటర్న్ వెళ్ళొచ్చు. మారేడుమిల్లి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ప్యాకేజ్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.